నిన్న కందుకూరు రోడ్ షో సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ప్రసంగిస్తుండగా కార్యకర్తలు ఒక్కసారిగా ముందుకు రావడంతో ఒక అనుకోని పరిణామంలో ఒక ఎనిమిది మంది కార్యకర్తలు అక్కడ మరణించారు సో మరణించిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు అక్కడే స్పందించారు వెళ్ళారు వాళ్ళని పరామర్శించాడు మళ్ళీ వచ్చాడు వచ్చి నేను వాళ్ళకి అందగా ఉంటానని కూడా ఆయన చెప్పడం జరిగింది సో ఇదంతా నిన్న రాత్రే జరిగింది ఈరోజు పొద్దున అవగానే వైసీపీ ప్రచారం మొదలుపెట్టేసింది ప్లాండ్గా చంద్రబాబు నాయుడు వాళ్ళని చంపేశాడని అలా ప్లాండ్గా చంపడం వల్ల సింపతి ఏం చేసుకుందామని అనుకుంటున్నాడని చెప్పి ఇష్టారీతిలో రీతిలో అంటే ఇరుకు డ్రోన్ షాట్లు తీసుకోవడానికి ఇరుకు ప్రాంతంలో పెట్టేశాడని దానివల్ల ఈ పరిణామం చోటు చేసుకుందని చెప్పి ఇష్టారీతిలో చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా వచ్చి మాట్లాడేస్తారు సో మీరు ఎలా చూస్తున్నారు నేను జరిగిన ఇన్సిడెంట్ని ఓరో ఒక్క కోణంలో చూస్తేనేమో చాలా బాధాకరం మరో కోణం నుంచి విపరీతమైన రాజకీయం మీరు కోణంలో చూస్తున్నారు ఇప్పుడు వైసీపీ రాజకీయం అనేది ఇప్పుడు మనం కొత్తగా ఏం చోటల్లా వాళ్ళు మొదటి నుంచి కూడా పార్టీ ఆవిర్భావమే ఏ ప్రాతిపదిక మీద ఆవిర్భావం జరిగింది వాళ్ళు దేని మీద రాజకీయంగా ఎదిగారు ఏ అవకాశాలని రాజకీయంగా అంటే ప్రచారాస్త్రాలుగా మలుచుకునే ప్రయత్నం చేశారు సానుభూతి ఏ విధంగా రప్పించుకునే ప్రయత్నం చేశారు అనేది దాని గురించి తర్వాత మాట్లాడదాం ముందుగా ఎనిమిది మంది విలువైన ప్రాణాలు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన అమాయక తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వాళ్ళు వాళ్ళేమి కాంట్రాక్టర్లు కాదు పెద్ద పెద్ద అంటే భూస్వాములు కూడా కాదు సామాన్య రైతులు రైతు కూలీలకు సంబంధించిన వాళ్ళు మెకానిక్లు చిన్న చిన్న కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి పట్ల అభిమానంతో ఆయన సభలో పాల్గొనాలనే ఉద్దేశంతో అంటే ఒక రకంగా ఏమవుతుందంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ట్రెండ్ కనిపిస్తూ ఉంది మనకి పార్టీ కూడా ఊహించినంత విధంగా ప్రజలు పోటెత్తి హాజరు కావడం అని అయితే చూస్తూ ఉన్నాం మనం అదే విధంగా నేను కందుకూరులో కూడా జరిగింది అయితే దురదృష్టవశాత్తు నిన్నక్కడ తొక్కిసలాడ జరగటం ఆ తొక్కిసలాడ సందర్భంగా ఒక ఎనిమిది మంది విలువైన ప్రాణాలు కోల్పోవటం కొంతమంది తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉండటం ఇవన్నీ మనం రాత్రి నుంచి కూడా ప్రతి తెలుగువాడి గుండెని కలిసివేసింది అరే ఇంతటి దుస్సంఘటనకి అంటే అమాయక అభిమానమే ఆ స్థాయికి వాళ్ళని వాళ్ళ ప్రాణాలు బలిగి ఉంది అయితే ఇక్కడ ఒకసారి మనం పరిశీలన చూసుకుంటే వైసీపీ విమర్శ చేసినట్టుగా చంద్రబాబు నాయుడు గారు అత్యుత్సాహం దీనికి కారణమైందా లేదు ఒక ప్రతిపక్ష నాయకుడు తన స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయ కార్యకలాపాలు కూడా నిర్వహించుకోలేని పరిస్థితిలో పోలీస్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం కారణంగా ఈ పరిస్థితులకు దారితీస్తుంది అనేది మనం పరిశీలన చూసుకుంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అంటే సీఎం ఇన్ వెయిటింగ్ అంటాం సీఎంకి ఏ స్థాయి భద్రత కల్పిస్తా ఉన్నారో ప్రతిపక్ష నాయకుడు నాయకుడు కూడా అంతటి ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉంది ఆయన అనుమతి తీసుకొని ఆయన పర్యటన చేస్తూ ఉన్నారు ఒక పక్క అధికార వైసీపీ ఆరోపించినట్టుగానే చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఏదో రాజకీయంగా లబ్ధి చేకూర్చుకోవడం కోసం ప్రచార ఆర్భాటంగా దాన్ని మలుచుకోవడం కోసం చాలా ఇరుకు ప్రాంతంలో సభ పెట్టి అక్కడ చాలా ఎక్కువ మంది హాజరైనట్టుగా చూపించుకునే ప్రయత్నం చేశారనుకున్నాం అదే వాస్తవం అనుకుందాం చంద్రబాబు నాయుడు గారు ఈరోజే ప్రచారం మొదలుపెట్టాల ఎన్నికల ప ఆయన పర్యటనలు ఈరోజే మొదలగాల వివిధ జిల్లాల్లో రోజుల తరబడి పర్యటన నడుస్తూ ఉంది దానికి కొనసాగింపుగానే నిన్న ప్రస్తుత నెల్లూరు జిల్లాలో పర్యటన మొదలుపెట్టారు పూర్వ ప్రకాశం జిల్లా ప్రాంతం అది ఆ పర్యటన మొదలుపెట్టిన సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఏమైనా నిద్రపోతుందా పక్క జిల్లాల్లో ఆయన సభలకు ఎటువంటి స్పందన వస్తుందనేది చూడాలి వాళ్ళ దగ్గర ఇంటెలిజెన్స్ నివేదికలు ఉంటాయి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ప్రాపర్గా వర్క్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కందుకూరు పర్యటన చేస్తున్న సందర్భంగా ఎంతటి స్థాయిలో ప్రజలు హాజరవుతారనేది ముందుగానే ప్రెడిక్ట్ చేయాల్సిన బాధ్యత ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ది ఎక్కడ నిద్రపోతున్నారు వాళ్ళు వాళ్ళ అంచనాలు ఏమైపోయినాయి లేదు వాళ్ళు అంచనా చెప్పినా కూడా దాన్ని నిర్లక్ష్యంగా విస్మరించి అధికార యంత్రాంగం దానికి కావాల్సిన కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకోలేదా తొక్కిసలాట జరగడానికి ఆస్కారం ఉంది అనుకున్న దగ్గర ముందస్తు జాగ్రత్తలు ఎవరు తీసుకోవాలి ఈ రోజే కొత్త కాదు రాజకీయంగా సభలు జరగటము రోడ్ షోలు జరగటము ఇవన్నీ ఈరోజు కొత్తగా జరగట్లా సహజంగానే ఏ సభ జరిగినా ఏ పార్టీకి సంబంధించిన సభ జరిగినా కూడా కొంతమంది యువకులు వీళ్ళు కొంచెం అత్యుత్సాహం ప్రదర్శించే వాళ్ళు ఉంటారు ఆ సభా నిర్వాహకులు వాళ్ళని సున్నితంగా హెచ్చరిస్తూ ఉంటారు వాళ్ళు ఏమొద్ది మైకులకు కట్టిన పోల్స్ ఎక్కుతారు ఫ్లెక్సీలకు కట్టుంటే ఎక్కుతారు కటౌట్లు పెట్టుంటే వాటి మీద ఎక్కుతారు దూరం నుంచి చూ అంటే ఈ స జనం ఎక్కువగా గ్యాదర్ అయిన తర్వాత సభా ప్రాంగణం అంతా జనంతో నిండిపోయినప్పుడు వాళ్ళకి ఆ వ్యూ కరెక్ట్గా ఉండడం కోసం కొంచెం హైట్ ప్రాంతాన్ని యువకులు ఉంటే చెట్లు ఎక్కుతూ ఉంటారు రకరకాల ప్రమాద సంఘటనలు గతంలో కూడా జరిగినాయి అదేవిధంగా నిన్న కూడా మనకి క్లియర్గా వీడియో సాక్ష్యాలు కనిపిస్తూ ఉన్నాయి తొక్కిస్రాలు జరగడానికి ఆస్కారం ఉంది అక్కడ కాలం ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి నిర్వాహకులు హెచ్చరిస్తూనే ఉన్నారు ఈలోపు జరగకూడని దుర్ఘటన జరిగిపోయింది దాన్ని అసలు అంతటి సంఘటన జరగకుండా నియంత్రించాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడుంది వాళ్ళు తీసుకున్న ముందస్తు జాగ్రత్త చర్యలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన చేస్తున్నారు అని అంటే మూడు రోజుల ముందుగా ఆ ప్రాంతం మొత్తాన్ని ఒక కర్ఫ్యూ వాతావరణంలో నిర్బంధిస్తున్నారు కదా అక్కడ బ్యారికేడ్లు నిర్మాణం చేస్తున్నారు పోలీసు వలలు ఏర్పాటు చేస్తున్నారు పహారాలు పెడుతున్నారు పరదాలు ఏర్పాటు చేస్తున్నారు షాపులు మూయించుతున్నారు స్కూల్స్కి సెలవులు ఇస్తున్నారు సరే ఇన్ని చర్యలు సరే అక్కడ స్వామి భక్తి అతి అయిపోయింది చూపిస్తున్నారు అనుకుందాం ఇక్కడ కూడా ప్రతిపక్ష నాయకుడు కూడా కీలకమైన నాయకుడే కదా జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న నాయకుడు కదా పైగా ఆయన సభలకి ఎట్లా పోటెత్తి ప్రజలు వస్తున్నారనేది మనకి పక్క జిల్లాల్లో అనుభవం కనిపిస్తూ ఉంది కదా దాన్ని చూసైనా కూడా కనీసం దాన్ని తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవాలి కదా ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ ఇంతగా ఉంది మిన మిన్నకుండిపోయింది ఎవరి ఆదేశాలతోటి ఇంత నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తూ ఉన్నారు పోలీసు బాసులు దాన్ని చూసి చూడన్నట్టు ఊరుకోమని చెప్తున్నారా రాజకీయ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆయనకు అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్తున్నారా ఎందుకని పోలీస్ డిపార్ట్మెంటు ఇంత ఉదాసీనంగా వ్యవహరించింది ఇవాళ విలువైన ఎనిమిది ప్రాణాలు పోయాయి అని అంటే దానికి బాధ్యులు ఎవరు చంద్రబాబు నాయుడు గారిని బాధ్యతగా చూపించే ప్రయత్నం అధికార పార్టీ వైపు నుంచి ఎప్పుడు జరుగుతుంది గతంలోనూ అదే చేశారు ఇప్పుడు కూడా అదే చేస్తారు కాబట్టి అధికార పార్టీ వైఖరి గురించి ఇక్కడ మనం పెద్దగా ప్రస్తావించాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టుగానే రాజకీయంగా పబ్బం గడిపోవడం కోసం ప్రజలను బలిపెట్టారని చెప్పిన వాళ్ళు మాట్లాడుతున్నారు కదా ఆ తెలివితేటలు చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ ఉన్నాయి సొంత చిన్నాన్న గొడ్డల పొడితోటి ఘోరంగా నరికి అక్కడ పడేసేస్తే దాన్ని అడ్డు పెట్టుకొని దాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఆపాదిచ్చి సానుభూతి పొంది ఓట్లుగా అమలుచుకొని వాళ్ళ నాన్నగారు చనిపోతే దాని నుంచి సానుభూతి పొంది రాజకీయ పార్టీ పెట్టుకొని దాన్ని అడ్డు పెట్టుకొని ముఖ్యమంత్రి పదవి ఇవ్వమని చెప్పని బ్లాక్మెయిల్ చేసి ప్రభుత్వాన్ని వేధించారమని చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ ఉంది మీకు కదా అదంతా ఉంది అంతటి ఘనచరిత్రకి వారసలు మీరై ఉండంగా ఇంకా ఆ అంటే ఆ ఘనతో చంద్రబాబు నాయుడు గారికి దక్కడానికి ఎక్కడ ఎలా చేస్తారు అంతటి తెలివితేటలు ఆయన ఉంటే ఆయనకుంటే అంతటి సమర్థత ఆయనకుంటే ఇవాళ రాజకీయంగా మీరు ఈ స్థాయికి ఎట్లా రాగలుగుతారు కాబట్టి ఏ రాజకీయ నాయకుడైనా సరే తన పార్టీ కార్యకర్తలను తాను బలి తీసుకోవటం ద్వారా దాని మీద తన రాజకీయంగా ప్రాబల్యం పెంచుకోవాలని చెప్పని ఏ నాయకుడు అనుకోడు తెలుగుదేశం పార్టీలో అది మొదటి నుంచి కూడా ఆ కల్చర్ లేదు నలభై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీతోటి ఒక ఎమోషనల్ కనెక్టివిటీ కార్యకర్తలకు ఉంది కార్యకర్తలతోటి అంతకంటే ఆ సంబంధం నాయకత్వానికి ఉంది కాబట్టే నలభై సంవత్సరాలుగా మా కుటుంబం అనుకొని కార్యకర్తలు నాయకత్వం కలిసి మెలిసి నలభై సంవత్సరాలుగా కొనసాగుతూ ఉన్నారు తప్ప ఇన్ మీరు చెప్పుకున్నట్టుగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం కార్యకర్తలని తన గుడ్లను తానే తిన్న పవన్లుగా వ్యవహరించొద్దని చెప్పని మీరు ఆరోపణ చేసిన మాత్రాన అది వాస్తవం కాదు ఇక రెండోది ఆలోచిద్దాం ఏం చెప్తున్నారు మీ నాయకులు చంద్రబాబు నాయుడు గారికి ఏం చూసి జనం వస్తారు అని చెప్పని అంటున్నారు కదా అంటే మరి వస్తున్న జనం కళ్ళ కనపట్లేదా మీకు ఇక్కడ రెండు కనిపిస్తూ ఉన్నాయి ఒకటి చంద్రబాబు నాయుడు గారి సభలకు పోటెత్తుతున్న జనం కనిపిస్తూ ఉన్నారు రెండో పక్క జగన్మోహన్ రెడ్డి గారు పోలీసు పరదాల మాట పర్యటన చేస్తున్నది కనిపిస్తూ ఉంది అంటే మీకు అది నచ్చుతుంది కానీ ఇది నచ్చట్లా మీ నాయకుడు బ్యారికేడ్లు పెట్టుకొని వెయ్యి పదకొండు వందల మంది పోలీసుల పహారాలో పోలీసు పరదాల మాటన ఆయన చేసే పర్యటనలో మీకు చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయా ప్రతి జిల్లాలో వేల సంఖ్యలో రాత్రి అర్ధరాత్రి దాకా వేచి చూసిండి చంద్రబాబు నాయుడు గారి సభలకి హాజరవుతూ ఉంటేనేమో మీకు అవి కంటికి కనిపించట్లేదా మీ వైఫల్యాన్ని కప్పి పెట్టుకోవడానికి రాజకీయ కు విమర్శలకు దిగటం ద్వారా జరిగిన మరణాలని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేయటం అనేది మీ కుసంస్కారానికి ప్రత్యేక నిలబడుతుంది అది విలువైన ప్రాణాలు గ్రామీణ నేపథ్యంలో సామాన్య రైతు కుటుంబాలకు సంబంధించిన అమాయకపు కార్యకర్తలు చనిపోతే ప్రభుత్వ పరంగా మీ స్పందన ఏంటి తెలుగుదేశం పార్టీ నాయకత్వం అంటే ప్రజానాయకుడిగా తెలుగుదేశం పార్టీ నాయకుడిగా తన కార్యకర్తలు తన కుటుంబ సభ్యులుగా భావించారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పార్టీ వైపు నుంచి పదిహేను లక్షల రూపాయలు వాళ్ళకి ఎక్స్క్రేషో ప్రకటించడం జరిగింది మన అదే సందర్భంలో తెలుగుదేశం కుటుంబంలో ఏ కార్యకర్తకి కీడు జరిగినా అది తామందరి బాధ్యతగా భావిస్తున్నారు కాబట్టి ఎక్కడో విజయనగరంలో ఉన్న బేబీ నాయన్ గారు లాంటి వాళ్ళు స్పందించి సహాయం చేయడానికి వస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలందరూ కూడా వాళ్ళు వాళ్ళ స్థాయికి తగినట్టుగా స్పందించి ముందుకొచ్చి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇంకా నాతోటి ఉదయం నుంచి కొంతమంది సంప్రదిస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ కనీసం ఆ కుటుంబాలకు సంబంధించి ఏదైనా ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్ నెంబరు లేదు ఒక గూగుల్ పే నెంబర్ లాంటిది ఏదైనా ఆన్లైన్లో షేర్ చేస్తే సోషల్ మీడియాలో షేర్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ఫ్యాక్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులందరూ కూడా ఆ కుటుంబాలకు అండగా నిలబడతాం ఎవరు స్తోమకు తగినట్టుగా వాళ్ళు ఎంతో కొంత సహాయ సహకారాలు అందించడానికి విలువద్ది అని చెప్పని ఇక్కడ పోయిన విలువైన ప్రాణాలు తీసుకురాలేము జరగాల్సిన నష్టం జరిగిపోయింది కనీసం ఆ కుటుంబాలకి స్వాంతం చేకూర్చడానికి మేము మీకు అండగా ఉండాము అని చెప్పని చెప్పడానికి ఒక నాయకుడిగా సుదీర్ఘకాలం పార్టీతోటి ఆ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న చంద్రబాబు నాయుడు గారు ప్రతి కార్యకర్తని తన కుటుంబ సభ్యుడిగా భావించే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ కుటుంబాలకు అండగా నిలబడే తీరు వాళ్ళకి ఆర్థిక సహాయం అందించడానికి ముందుకు వస్తున్న తీరు ప్రతి కార్యక అంటే జరిగిపోయిన ప్రతి నష్టం ప్రతి కార్యకర్త ప్రాణం కూడా విలువైనదిగా భావించబట్టే పార్టీ అగ్రనాయకత్వం మొత్తాన్ని కూడా వాళ్ళ అంత్యక్రియల్లో స్వయంగా పాల్గొనమని ఆదేశించిన తీరు వాళ్ళకి ఆర్థిక సహాయ సహకారాలు అందించడానికి వస్తున్న తీరు వాళ్ళ బిడ్డలని ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చదివించడానికి వస్తున్న తీరు ఇవన్నీ చూసినప్పుడు ఒక పక్క తెలుగుదేశం పార్టీ నాయకత్వం తన కింద దిగు స్థాయి కార్యకర్తల పట్ల ఎట్లా స్పందిస్తుంది అనేది అది తెలియజేస్తూ ఉంది తిరుపతి ఎంపీగా ఉన్న దుర్గాప్రసాదరావు గారు చనిపోతే కనీసం పరామర్శకు కూడా ఇలాని జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి కనిపిస్తూ ఉంది ఈ రెంట్ మధ్య వ్యత్యాసం ఏంటనేది మీరే పోల్చి చూసుకోండి తారతమ్యాలు ఎక్కడ ఉన్నాయి తెలుగుదేశం పార్టీ వైఖరి ఏంటి వైసీపీ పార్టీ నాయకత్వం పోకడ ఎట్లా ఉంటుంది అనేది మీకు ఆ తారతమ్యం అక్కడే అర్థమవుతుంది అంతేగాని ఒక దుర్ఘటన జరిగితే కొన్ని మరణాలు సంభవించంగానే మామూలుగా మనకి గోతికాడ నక్కలని చెప్పని ఒక సామెత ఉండేది గ్రామాల్లో వాడుతూ ఉంటారు అంటే వెనకటి రోజుల్లో ఎవరైనా పూడ్చిపెట్టగానే ఆ పూడ్చి చనిపోయిన వాళ్ళని పూడ్చిపెడితే పెడితే ఆ పూడ్చిపెట్టినా గోతులు తవ్వుకొని తినడానికి నక్కలు సిద్ధంగా ఉంటాయంటే గోతికాడ నక్కలని చెప్పని అట్లాగే ఒక దుస్సంఘటన జరిగితే దాని నుంచి రాజకీయంగా ఏదో ఒక రకంగా ఒక విషక్రెడగా మార్చి దాని నుంచి రాజకీయంగా పబ్బం గడుపుకోగలము అనుకొని చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించేసి కొద్దిపాటి రాక్షసానందం పొందుదాము అని చెప్పని చేసే ఈ దుష్ప్రచారాల పరసానం ప్రజలు వాటిని పరిగణించరు విలువైన ప్రాణాలు పోయిన దగ్గర మీ వైఖరి ఎట్లా ఉంటుంది అని చెప్పని ఎంతమాత్రం ప్రజల ప్రాణాలకు విలువిస్తున్నారు అనేది మీ ప్రభుత్వం పాలన అడుగుపెట్టిన దగ్గర నుంచి కచ్చలూరు బోటు ప్రమాదం దగ్గర నుంచి శానిటైజర్లు తాగి చనిపోయిన వాళ్ళ దగ్గర నుంచి మీ పులివెందుల ప్రాంతంలో మైనింగ్లో బ్లాస్టింగ్ జరిగిన ప్రమాదం నుంచి ఆఖరికి ఎల్జీ పాలిమర్స్ దగ్గర నుంచి జంగారెడ్డిగూడెంలో నాడుసార తాగి చనిపోయిన వాళ్ళ దగ్గర నుంచి ఇట్లా మొదలుపెట్టితే ఎన్ని వందల ప్రాణాలు పోయినాయో రూయా ఆసుపత్రిలో కరోనా సందర్భంగా ఆక్సిజన్ కూడా అందించినాక ఇరవై ముగ్గురు విలువైన ప్రాణాలు పోయిన పరిస్థితుల దగ్గర నుంచి అన్నమయ్య ప్రాజెక్టు బ్రీచ్ అవడం ద్వారా కడప జిల్లాలో ఎన్ని విలువైన ప్రాణాలు పోయినాయి అనేది కళ ముందు కనిపిస్తున్న దగ్గర ఈ రోజు దాకా ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ ఏ విధమైన వైఖరి అవలంబించింది లేదు మీ గతం నుంచి ఈ రోజు దాకా మీ పార్టీ ఎటువంటి వైఖరి అవలంబిస్తున్నది అనేది మీకు మీకు వాస్తవ పరిస్థితి తెలుసు ప్రజలన్నీ నిశ్చితంగా గమనిస్తూనే ఉన్నారు ఈ మీ అధికారం శాశ్వతం అనుకొని ఈ అధికారాన్ని మళ్ళీ ఇంకొకసారి శవాలమ్మ మీద రాజకీయం చేయడం ద్వారా మీరు సుస్థిరం చేసుకోగలమని చెప్పని మీరు అనుకున్న మీ వైఫల్యాలు ఏంటనేది ప్రజలు ఆల్రెడీ గమనించుతున్న దగ్గర ఇటువంటి దుస్సంఘటనను కూడా రాజకీయ క్రీడగా మలిచే మీ కుసంస్కారాన్ని ప్రజలు గుర్తెరిగారు కాబట్టి ఖచ్చితంగా రేపటి రోజున వీటికి అన్నిటికీ కూడా మీరు మూల్యం చెల్లించుకోవడం ఖాయం